हाई एवरीवन, आई होप यू ऑल आर डूइंग फाइन। सो इप्पुडु एग्जामिनेशन्स टाइम काबट्टी मनम प्रति एग्जाम की ओक प्रिपरेशन स्ट्रैटजी अनेदी उंटुंदी। सो ई रोज मनम टीएसपीएससी ग्रूप 2 की संबंधिंचिनटुवंटि एग्जामिनेशन स्ट्रैटजी ए विधंगा उंडालनेदी फस्ट आफ् आल तेलुसुकुंदाम। ओके, ఇప్పుడు తెలంగాణలో మనకి 582 గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన సీఎం గారు వెలువరించడం మనందరికీ తెలుసు. సో ఈ ఎగ్జామినేషన్కి మనం ఏ విధంగా మన యొక్క యాటిట్యూడ్ ఉండాలి, ఈ ఎగ్జామ్కి మనం క్రాక్ చేయాలి అంటే అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో స్టెప్ బై స్టెప్ నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. అదేంటి అంటే పీపీపీ స్ట్రాటజీ అన్నమాట. పీపీపీ అసలు పీపీపీ అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చాలామంది అనుకుంటారు. బట్ పీపీపీ అంటే ఏంటంటే ఇందులో ఫస్ట్ పి మనకి ప్లానింగ్. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మోస్ట్లీ 2 నెలల్లో రావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు మేకి కనుక ఎగ్జామ్ కనుక నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే దాని నుంచి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టడానికి 2 నుంచి 3 నెలల టైం అయితే ఉంటుంది. సో ఈ సమయాన్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది ప్లానింగ్ అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ 2016లో రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది. బట్ ఎవరైతే న్యూ కామర్స్ ఉన్నారో, ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది, మనం ఎలా అయినా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అని ఎంతూజియాస్టిక్గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఏది చదవాలి ఏది చదవకూడదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము మొత్తం అంతా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి, ఏది చదవాలో ఎంత తెలియాలో ఏది చదవకూడదో కూడా మీకు బాగా తెలియాలి. అన్నీ చదువుకొని వెళ్ళేంత టైం ఉండదు. కాబట్టి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోట్స్ చేసుకొని వాటిని పదే పదే రిపీట్ చేయడం వల్ల మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు బిగిన్ చేశారో గ్రాడ్యుయేషన్ అయిపోయి, వాళ్ళు మాత్రం ఒక ప్లానింగ్ లేకపోతే మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వదండి. బట్ ఎవరైతే వెటరన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ విధంగా రివైజ్ చేయాలి, అవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం పీపీపీ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ ఏమని చెప్పాను, ప్లానింగ్. ఈ ప్లానింగ్లో మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సిలబస్ని నేను ఇంత టైంలో 100 రోజుల్లో 90 రోజుల్లో నేను సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవాలి మీరు. ఈ 90 రోజుల్లో ఏ సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్లో ఏ పార్ట్ కవర్ చేయాలి అనేది మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. దాన్నే మీరు మళ్ళీ డైలీ స్టడీ టేబుల్ టైం టేబుల్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రోజుల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్ అంతా అవ్వగొడతాను అంటే ఇప్పటి నుంచి కూర్చున్నా మీరు ఒక 90 డేస్, ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్లో మీరు కంప్లీట్ చేశారనుకోండి, నోటిఫికేషన్ రావడానికి మీకు ఎలాగో మే ఆర్ జూన్ పట్టచ్చు. సో ఒకవేళ జూన్లో వచ్చిన తర్వాత కూడా మీకు జూలై ఆగస్ట్ వరకు అయితే టైం ఇస్తారు, సెప్టెంబర్ వరకు 3 నెలలు. అవి 3 నెలలు, ఇవి 2 నెలలు. ఆన్ అండ్ యావరేజ్ ఒక 5 నెలలు టైం అయితే ఉంటుంది ఇప్పటి నుంచి చదివినా కానీ. సో ఈ 5 నెలల టైంని మీరు 3 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేయడానికి, మిగతా 2 నెలల్లో ప్రాక్టీస్ చేయడానికి మరియు రివైజ్ చేయడానికి యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించవచ్చు. ఓకే, మీరు అనుకున్న జాబ్ని మీరు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్లానింగ్లో మీరు అనుకున్న 3 నెలల సమయాన్ని ఏ సబ్జెక్ట్స్ మీద మీరు కేటాయించాలి, ఏ విధంగా చదివితే నేను ఈ సిలబస్లో టాపిక్స్ అన్నీ కవర్ చేయగలను అనేది ఒక టైం టేబుల్ని ప్రణాళికని రూపొందించుకోండి. ఆ విధంగా మీరు ప్రతిరోజు ఒక 7 నుంచి 8 గంటల సమయం అయితే ఖచ్చితంగా కేటాయించాలి. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఏమీ లేని వాళ్ళైతే ఇంకా ఎక్కువ టైమే మీరు కూర్చోవాలి. సో 7-8 అవర్స్ని మీరు డేలో డివైడ్ చేసుకోండి. ప్రతిరోజు మీరు
మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఈ 7 డేస్లో 6 డేస్ కంప్లీట్గా చదువుకోవాలి. 1 డే రివిజన్కి పెట్టుకోండి, ఓకే? సండేని రివిజన్కి పెట్టుకోండి. అలాగే మాక్ టెస్ట్లు కానీ ఏమైనా స్లిప్ టెస్ట్లు కానీ చాప్టర్ వైజ్ ఏవైతే కంప్లీట్ చేశారో అవి రాయడానికి మీరు సండేని అలొకేట్ చేసుకోండి. మిగతా 6 రోజులు మీరు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏవైతే కంప్లీట్ చేశారో దానికి సంబంధించినటువంటి నోట్స్ని మీరు సండే రోజు రివైజ్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో అలాగే డైలీ కూడా మీకు మళ్ళీ మైక్రో ప్లాన్స్ ఉండాలి, టార్గెట్స్ ఉండాలి. ప్రతిరోజు మీరు ఏదైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఒక పేపరు లేకపోతే ఒక డైరీ లాంటివి తీసుకొని ఆ రోజు డేట్ వేసుకొని మీరు చదవాలనుకున్నటువంటి సబ్జెక్టుల పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒకటే సబ్జెక్ట్ని 10 రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటారు, లేకపోతే కొంతమంది 2 సబ్జెక్టులని 20 రోజుల్లో ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ప్రతిరోజు సగం సగం చదువుతారు, ఇంకొంతమంది 3 సబ్జెక్టులు. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా తీసుకోండి, బట్ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా రోజుకి కనీసం 2 సబ్జెక్టులు అయితే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్టులు తీసుకొని టైం లైన్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే చాలా బాగుంటుందన్నమాట, ఓకే? సో నెక్స్ట్ ఇట్లా మీరు సిలబస్ని కంప్లీట్ చేయడం అనేది ప్లానింగ్, దీన్నే మనము స్టడీ ప్లాన్ అని కూడా అంటాం. సో ఎంట్రీ యాప్లో అయితే మీకు 100 డేస్ స్టడీ ప్లాన్ ఉంటుంది, మీరు ఏ టాపిక్స్ చదవాలో మీకు యాప్లోనే డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఏమి చదివినా కూడా అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు వీడియో కోర్స్ని వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్, సో దట్ మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో ఫస్ట్ది ఏంటండి, ప్లానింగ్. ఈ ప్లానింగ్లో మీరు ఏం చేయాలి, ఒక స్టడీ టైం టేబుల్ని రూపొందించుకోవాలన్నమాట. ఒక స్టడీ ప్లాన్ని క్రియేట్ చేసుకొని ఆ స్టడీ ప్లాన్ ప్రకారం ముందు రోజే మీరు ఏం చదవాలనుకుంటున్నారో డైరీలో రాసుకొని మీరు అవి కంప్లీట్ చేసి ఆ రోజు మీరు ఏవైతే అనుకున్న టాపిక్స్ కంప్లీట్ చేశారో వాటిని టిక్ పెట్టుకోవాలి, సో దట్ మీరు అవి కంప్లీట్ చేసినట్టు అనమాట. అట్లా మీరు డైలీ కంప్లీట్ చేస్తూ ఒక 90 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అవుతుందంటే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు అది మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది అనమాట. సెల్ఫ్ గిఫ్టింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఎగ్జామ్స్కి చదువుతూ ఉంటాము మనము, అప్పుడప్పుడు దాని నుంచి బ్రేక్ లాగా డిన్నర్కి వెళ్ళడము, లంచ్కి వెళ్ళడము, స్పెషల్గా తినడము, అట్లా మీకు రివార్డింగ్, మీకు మీరే సెల్ఫ్ రివార్డ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు మీరు ఎక్కువ టైం మీ ప్రిపరేషన్ని కొనసాగించడానికి ఒక ఆస్కారం ఉంటుంది, ఓకే? సో ఫస్ట్ ప్లానింగ్ చెప్పాను కదా, నెక్స్ట్ పి ఏంటండి, ఫస్ట్ది ప్లానింగ్, నెక్స్ట్ పి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, వీటినే పీవైక్యూస్ అంటారు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బిగినర్స్ అయినా ఆల్రెడీ వెటరన్స్ అయినా కూడా మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తేనే ఏ టాపిక్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, దేన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందులో మనము క్లారిటీ తెచ్చుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైనా ఇప్పుడే ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ బుక్ ఉంటుంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2016లో అయినటువంటి పేపర్ అయినా మీరు తీసుకోండి, 17లో ఎగ్జామ్ జరిగింది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎలా ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అది చూస్తే మీకు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీకు ఒక బేసిక్ అవగాహన వస్తుంది. సో దట్ దాని నుంచి మీరు ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో మీరు చేయొచ్చు అన్నమాట, ఓకే? సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం అనాలిసిస్ చేయాలి, వాటిలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేవి మీరు ఒక మైక్రో ప్లాన్ లాగా ఒక వైట్ పేపర్ తీసుకొని ఏ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టడీ ప్లాన్లో మీరు పాలిటీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు 10 రోజుల్లో, ఈ 10 రోజుల్లో ప్రీవియస్ ఇయర్ పాలిటీ క్వశ్చన్స్ ఏమొచ్చాయో ఆ పాలిటీకి సంబంధించి చూడండి. అన్నీ ఒకేసారి చూస్తే మీకు ఏమవుతుందంటే అమ్మో ఇంత సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, చేయలేనేమో అని ఒక టైప్ ఆఫ్ ఆందోళన కలుగుతుంది అన్నమాట. దాన్ని పక్కన పెట్టి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ వెళ్ళండి, చిన్న చిన్నగా చూడడం నేర్చుకోండి, సో దట్ పెద్దగా ప్రపంచాన్ని చూడగలుగుతారు, ఓకే? చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మొత్తం కొండ అయినా తరిగిపోతుంది అంటారు కదా, అట్లా మీరు మొత్తం సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. సో మైక్రో టార్గెట్స్ పెట్టుకోండి. పాలిటీ కంప్లీట్ చేద్దాము అని అనుకున్నప్పుడు పాలిటీలో చాప్టర్స్ ఏవి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఎందులోంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు వాటిని నోట్ చేసుకోండి, ఆ ఏరియాస్ నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కుల నుంచి అడుగుతున్నాడు, సో ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్, 5 స్టార్ పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, దాంట్లోంచి ఎటువంటి బిట్లు అడిగాడో అవన్నీ చూడండి. సో మీకు హోలిస్టిక్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ఓకే? నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంపార్టెన్స్ అదనమాట. ప్రతి సబ్జెక్ట్కి మీరు అలాగే చేయాలి, ఏ సబ్జెక్ట్ చదివినా, పాలిటీ అయినా, హిస్టరీ అయినా, తెలంగాణ హిస్టరీ అయినా, సో ప్రతి సబ్జెక్ట్కి మీరు ఇట్లా చేయడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది,
థర్డ్ ఏంటి, మీకు పీపీపీ చెప్పాను, ఫస్ట్ ప్లానింగ్ చెప్పాను, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎనాలిసిస్ చేయాలని చెప్పాను. థర్డ్ పి ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అసలు ప్రాక్టీస్ ఎందుకు చేయాలంటే, మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ని ఒకసారి కాన్సెప్ట్స్ అంతా చదువుకున్నారు 10 రోజుల్లో, తర్వాత మీరు ఏం చేశారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏవి ఇంపార్టెంట్ ఏరియాసో రాసుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే చదివారో వాటిని మళ్ళీ బిట్స్ వైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాథమిక హక్కులు చాప్టర్ మొత్తం చదివారు, లేకపోతే ఆదేశిక సూత్రాలు చదివారు, సింధు నాగరికత చదివారు, ఏం చదివినా ఆ టాపిక్కి సంబంధించి ఎటువంటి బిట్స్ వస్తున్నాయి అనేవి చూడాలి. సో మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ ఉన్నా టెక్స్ట్ బుక్ ఎండ్లో చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా సో అండ్ సో మెటీరియల్ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే మీరు గూగుల్లోనే ఆ చాప్టర్ నేమ్ కొడితే మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో అలా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎక్కడి నుంచో రావండి, వేరియస్ క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఎలా తీస్తాడు, ఎక్కడ ఏదైనా మీరు ప్రాక్టీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఆల్రెడీ సిలబస్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ మీదే దృష్టి పెట్టండి. సో దట్ డైలీ మీరు చాప్టర్ వైజ్ టెస్టులు రాయండి. తర్వాత వీక్ ఒకసారి ఆ వీక్లో ఏవైతే సబ్జెక్ట్స్ జరిగాయో వాటి మీద టెస్ట్ రాయండి. ఆ తర్వాత మంత్లీ టెస్టులు రాయండి. నెక్స్ట్ మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నప్పుడు గ్రాండ్ టెస్టులు ఎక్కువ రాయండి. సో దట్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రతిదీ మీరు సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి ఎగ్జామ్లో కూడా మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేస్తారు. పెద్ద టైం పట్టదు. జిఎస్లో మనకు తెలిస్తే పెడతాం, తెలియకపోతే పెట్టాం. ఎక్కువ ఆలోచించేది ఏముంటుంది అందులో. సో ఈ పీపీపీ మోడల్ అనేది ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్కి అయినా, ఇప్పుడు మీ గ్రూప్ టూకి అయినా. సో ఈ పీపీపీ మోడల్ అనేది మీరు రిలీజియస్గా, అంటే మీరు దీన్ని ఏమంటారు, దీన్ని కంప్లీట్గా ఫాలో అయినట్లయితే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, మీరు అనుకున్నటువంటి క్యాడర్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను సిలబస్ అనాలిసిస్ చేస్తాను. సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏరియాస్ చెప్తాను, మీరు వాటిని టిక్ పెట్టుకోండి లేకపోతే నోట్ చేసుకోండి. సో దట్ మీకు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ టాపిక్స్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి మొత్తం అంతా చదివి గుర్తుపెట్టుకోవాలి, అంతా చదివేయాలన్న ఆలోచన అపోహ నుంచి పక్కకు జరిగి మీరు ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. దాని తర్వాత రిమైనింగ్వి మీకు టైం ఉంటే కంప్లీట్ చేయొచ్చు, టైం ఉంటే కంప్లీట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఇవైనా చదవడం వల్ల మీరు కొంత సేఫ్ సైడ్లో ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం సిలబస్ ప్యాటర్న్ చూద్దాము. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో టోటల్గా మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తే, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, 4 పేపర్లు అయితే ఉన్నాయి. ఈ 4 పేపర్ల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ పక్కన ఎన్ని ప్రశ్నలు, నెంబర్ ఆఫ్ ప్రశ్నలు ఏంటండి 150. ప్రతి పేపర్లోనూ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మార్క్స్ ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్, ఈచ్ పేపర్ కంటెంట్స్ 150 150 150 అనమాట. సో టోటల్గా ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అండి, 600 మార్కులకి ఎగ్జామ్ అనమాట. ఇంకా 75 మార్క్స్ వచ్చి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్ అంటే 75 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో టోటల్గా గ్రూప్ 2 ఎన్ని మార్కులకి అంటే ఎగ్జామినేషన్ మీకు 600 + 75 అంటే 675 మార్క్స్కి మీకు టోటల్గా ఎగ్జామ్ అన్నమాట. ఓకే, ఈ 675 మార్క్స్కి మీకు టోటల్గా ఎగ్జాము. ఇందులో పేపర్ 1లో ఏముంటాయో అన్నది చూద్దాం మనం. జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీలో చాలా సబ్జెక్ట్స్ వస్తాయి మీకు. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఇంగ్లీష్, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము ఏమేమి ఉంటాయి అనేది ఎలాబరేట్గా. నెక్స్ట్ హిస్టరీ, పాలిటిక్స్ అండ్ సొసైటీ. హిస్టరీ, పాలిటీ, సొసైటీ కలిపి సెకండ్ పేపర్. హిస్టరీలో మళ్ళీ మీకు ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ. ఓకే, ఇండియన్ హిస్టరీలో కూడా మళ్ళీ 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ 3 పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ప్రాచీన భారతదేశ చరిత్ర,
రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర. టైం క్రొనాలజీ బట్టి ఈ త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో త్రీ పార్ట్స్, అలాగే మళ్ళీ మీకు తెలంగాణ హిస్టరీ, దాంతోపాటు సొసైటీ గురించి ఈ పేపర్లో మీరు క్లియర్గా తెలుసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ పేపర్ మనకి ఎకానమీ మరియు డెవలప్మెంట్. ఈ ఎకానమీ మరియు డెవలప్మెంట్లో మీకు మళ్ళీ టూ పార్ట్స్, ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అంటే మనం బడ్జెట్ గురించి ఏవైతే అంశాలు ఉంటాయో ఇంపార్టెంట్వి మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ డెవలప్మెంటల్ పాలసీస్లో మీకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ పేపర్ ఫోర్ చూడండి, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు. ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్ ఫోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమ చరిత్ర అని కూడా అంటారు ఈ పేపర్ని. ఈ పేపర్ మీకు ఈ చరిత్ర అనేది త్రీ పార్ట్స్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ మూమెంట్ త్రీ పార్ట్స్లో ఉంటుంది. ఈ మూడు దశలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు దశలు మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. ఈ ఒక్క పేపర్ నుంచి మీకు 150 మార్కులు, ఒకటే సబ్జెక్టు. సో ఎక్కువ మీకు ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ పేపర్ ఫోర్ నుంచి చాలామంది 120 వరకు, 120 to 130 కూడా స్కోర్ చేస్తారు. ఇది చాలా గుడ్ స్కోర్ అన్నమాట. 130 మార్క్స్ తెచ్చుకున్నారంటే చాలా గుడ్ స్కోర్. ఓకే, సో పేపర్ ఫోర్ని ఎక్కువ ఫోకస్ చేయండి. గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేపర్ ఫోర్ని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మీకు రిమైనింగ్ సబ్జెక్ట్లో ఒక కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి. దీని స్కోరింగ్ సబ్జెక్ట్ వల్ల మీకు ఓవరాల్ స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు అభ్యర్థులు ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. ఎకానమీ అంటే చాలామంది భయపడతారు. ఈ స్టాట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫిగర్స్ అంటే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చదవాలి అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అట్లా బిగినర్స్ ఎవరైతే ఉంటే మీరు వీడియోస్ కాన్సెప్ట్స్ చూసి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనము సెకండ్. ఈ ఒక్కొక్కటి మనం సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూద్దాము. అలాగే గ్రూప్ టూలో ఉండేటువంటి పోస్టులకు కూడా చాలామంది క్లారిటీగా తెలియదు. సో ఏ పోస్టులు ఉన్నాయో చూడండి. పోస్ట్ కోడ్ 1 ఏంటంటే మీకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అన్నమాట. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మీకు పోస్ట్ కోడ్ 1. పోస్ట్ కోడ్ 2 మీకు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ACTO అంటారనమాట. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ACTO, చాలా మంచి పోస్ట్ అండి. ACTO మున్సిపల్ కమిషనర్ అండ్ ACTO మీకు గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2లో ఉన్నటువంటి చాలా మంచి పోస్టులు ఇవి. ఓకే, నెక్స్ట్ సబ్ రిజిస్టర్. మీకు తెలిసిందే రిజిస్ట్రేషన్ వర్క్స్కి అన్నింటికి రిజిస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం మనము. ఈ సబ్ రిజిస్టర్ పోస్ట్ కోడ్ 3. పోస్ట్ కోడ్ 4 వచ్చి పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటారనమాట. పంచాయతీరాజ్ విస్తరణ అధికారి లేదా పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఇంకా ఎటువంటి జాబ్స్ ఉన్నాయి మనకి అంటే ఇందులో పోస్ట్ కోడ్ 5 ఏంటంటే మనకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఈ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కూడా చాలా మంచి జాబ్. ఓకే, ఇల్లీగల్గా ఏదైనా లిక్కర్ కనుక వీళ్ళు ఎవరైనా సరఫరా చేస్తున్నట్లయితే వాళ్ళని సీజ్ చేస్తారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఓకే, సో ఇవి మీకు ఉండేటువంటి మంచి పోస్టులు అన్నమాట. నెక్స్ట్ చూడండి, సిలబస్లో మనము ఫస్ట్ ప్రిలిమ్స్లో నేను జనరల్ స్టడీస్ సిలబస్ ఉందని చెప్పాను కదా. ఈ జనరల్ స్టడీస్లో సిలబస్లో మీకు మేజర్గా ఏంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ కరెంట్ అఫైర్స్లో మీరు మూడు రకాలుగా చదవాలి. అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాలు. ఈ మూడు అంశాలు చదవాలి. అంటే ఇంటర్నేషనల్గా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏమైనా ప్రెసిడెంట్ మారారా, లేకపోతే రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుంది దానికి సంబంధించి ఏమైనా బిట్స్ వస్తాయా. సో అట్లాంటి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్, సమకాలీన అంశాలు ఉన్నాయో అవి అంతర్జాతీయ సంఘటనల గురించి తెలుసుకోవాలి. ప్రెసిడెంట్లు ఎవరైనా కంట్రీకి, ప్రెసిడెంట్స్ ఎవరైనా చేంజ్ అయితే వాళ్ళ నేమ్స్ గురించి, వాళ్ళ నేమ్స్, వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు, అలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇండియాకి సంబంధించినటువంటి జాతీయ అంశాలు, న్యూస్లో ఉన్నటువంటి అంశాలు, అలాగే ప్రాంతీయ అంశాల మీద మీకు తెలంగాణలో జరుగుతున్నటువంటి కొత్త ప్రభుత్వ పథకాలు ఏమైనా ప్రవేశపెట్టినా, లేకపోతే ఏవైనా ఇంపార్టెంట్ సమావేశాలు జరిగినా, వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. స్పోర్ట్స్, సో మనకి చాలా అంశాలు వస్తాయి కరెంట్ అఫైర్స్ అంటేనే. సో ఈ కరెంట్ అఫైర్స్ మీరు దేని నుంచి ఫాలో అవ్వాలి అని కూడా చాలామంది అడుగుతారు. మీకు ఈనాడు న్యూస్ పేపర్ కానీ, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈనాడు న్యూస్ పేపర్లో అయితే మీకు చాలా క్లియర్గా అన్ని అంశాలు కవర్ అవుతాయన్నమాట. ఈనాడు న్యూస్ పేపర్ ఫాలో అవ్వచ్చు. సో ఇప్పటి వరకు
ఫాలో అవ్వలేని వాళ్ళు ఇప్పటి నుంచి న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోట్స్ చేసుకోవడం మొదలుపెట్టండి, సో దట్ మీరు అవి మళ్ళీ రివైజ్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి. లేదు ఇప్పటి వరకు అయిపోయినవి ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామంది అడుగుతుంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొన్ని మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి మీకు, గవర్నమెంట్ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, అలాగే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. సో ఆ మంత్లీ మ్యాగజైన్ ఏదైనా పర్వాలేదు, ఇది మంచిదా అది మంచిదా అని చెప్పి ఎక్కువ పెట్టుకోకండి. ఏవైతే మంచి న్యూ మీకు అవైలబుల్గా దొరుకుతున్నాయో మంత్లీ మ్యాగజైన్ ఏదైనా తీసుకోండి. ఎవరైనా కూడా ఈ న్యూస్ పేపర్ నుంచి వచ్చే అంశాలే వాటిని ఎడిట్ చేసి నీట్గా పుస్తకం రూపంలో మీకు ప్రచురించి అమ్మడం జరుగుతుంది. సో మీరు ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ని మీరు పికప్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మొత్తం అంశాలన్నీ మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు న్యూస్ పేపర్ కనుక ఫాలో అవ్వకపోతే మినిమం కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఇప్పుడైతే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సీజన్ మొన్న జరిగింది, దాంట్లో అయితే మీకు ఎప్పుడో 2020లో నోబెల్ ప్రైజెస్ ఎవరికి వచ్చాయో కూడా క్వశ్చన్స్ అడిగాడు. సో మనము కరెంట్ అఫైర్స్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది అన్నమాట. ఇంతే చదవాలా, ఇంతవరకు రిస్ట్రిక్ట్ అయిట్ ఉంటాను అని ఏం ఉండదు. సో ఎప్పటి నుంచైనా అడగచ్చు, బట్ బెటర్ మీరు ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కనుక కవర్ చేసినట్లయితే మీకు అందులోంచి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ అవుట్ ఆఫ్ ది బాగా పాతవి ఏమైనా బిట్స్ అడిగాడు అనుకో, 1-2 వాటిని వదిలేయడం మంచిది. దానికోసం మీరు 2-3 సంవత్సరాలు కరెంట్ అఫైర్స్ అన్ని చదివి స్టాటిక్ సబ్జెక్టులు చదివి ఇంత చదువుకునే టైం ఉండదు మీకు. సో అంత కవర్ చేయడం ఇంత తక్కువ టైంలో అసాధ్యం కాబట్టి మీరు ఉన్న టైంలో మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్తో మీరు ఎంత గొప్పగా ప్రిపేర్ అవ్వగలరు, ఏ విధంగా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలరు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎక్కువ పుస్తకాలు వెనకట్ల లేకపోతే మ్యాగజైన్స్ ఇట్లా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. కొన్ని రిసోర్సెస్ ప్రతిదానికి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ మీ దగ్గర పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. తర్వాత డౌట్ పడద్దు, నేను ఈ బుక్ చదివాను, నా ఫ్రెండ్ వేరే బుక్ చదివాడు, దాంట్లోంచి బిట్స్ వస్తాయి ఏమో అని చెప్పి చాలామంది హైరాణ పడుతూ ఉంటారు. అటువంటి హైరాణ కానీ హడావిడి కానీ పడకండి. మీరు ఏ పుస్తకం చదివారో దాన్ని మీరు కంప్లీట్గా చదవండి, దాన్నే పదే పదే రివిజన్ చేయండి. సో దట్ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు ఎలిమినేట్ చేసైనా సరే ఆప్షన్ని మీరు గుర్తుపట్టగలరు. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదా మొత్తం అన్ని. సో మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా ఉన్నగానే ఎక్కువ టైం రిపీట్ చేసి రివిజన్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే, సో ఏదైనా ఒక మ్యాగజైన్ అయితే పికప్ చేసుకొని మీరు కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ అంతర్జాతీయ సంఘటనలు కూడా ఇందులోకే వస్తుంది కరెంట్ అఫైర్స్లోకి. సో ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 1 అండ్ 2 మీరు దృష్టిలో పెట్టుకొని ఏవైతే మ్యాగజైన్స్లో చదివేటప్పుడు కూడా అండర్లైన్ చేసుకోండి. సేమ్ అందులో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఒక వైట్ నోట్బుక్ పెట్టుకొని మీరు షార్ట్కట్లో రాసుకోండి. మళ్ళీ మ్యాగజైన్లో చదివిందే యాజ్ ఇట్ ఈస్ రాస్తే మీరు నోట్స్ రాసుకోవడం ఎందుకు? నోట్స్ అనేది మీకు తప్ప ఎవరికి అర్థం కాకూడదు. మీకు అర్థమైతే చాలు, మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి. సో అది షార్ట్కట్లో మీకు ఏవి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో అవి మాత్రం నోట్స్లో రాసుకుంటే రివిజన్కి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరల్ సైన్సు, సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అనేది మళ్ళీ మీకు 3 పార్ట్స్ అండి. ఈ జనరల్ సైన్స్లో మీకు 3 పార్ట్స్ ఉంటాయి, ఇక్కడ చెప్తాను. జనరల్ సైన్స్లో 3 సబ్జెక్టులు ఉంటాయి, 1 బయాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ. సో ఈ జనరల్ సైన్స్లో కూడా మనకి ఈ 3 కూడా చాలా ఎక్కువ హెవీ. ఈ అంతా చదవాలంటే మనకి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. సో ఈ 3 సబ్జెక్ట్స్లో మనము ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి మీరు బిగ్నర్స్ అయితే. సో బయాలజీలో మనం ఏం చదవాలి అంటే మానవ శరీర ధర్మశాస్త్రం అని ఉంటుందండి, హ్యూమన్ అనాటమీ. ఓకే, బయాలజీలో మీరు బాగా చదవాల్సిందంటే సెల్ బయాలజీ, కణశాస్త్రము మరియు హ్యూమన్ అనాటమీ. మనకి బాడీ పార్ట్స్ మరియు మానవ శరీరం యొక్క ధర్మశాస్త్రము అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మీకు మళ్ళీ మీకు సబ్ టాపిక్స్ ఉంటాయి. ఏంటి అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ 1, నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ 1, రక్త ప్రసరణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ. ఈ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అంతఃస్రావిక వ్యవస్థ, ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకా బయాలజీలో ఏం చదవాలంటే కణశాస్త్రము చెప్పాను కదా, సెల్ బయాలజీ, ఈ కణశాస్త్రము మరియు వ్యాధి విజ్ఞాన శాస్త్రము అని చెప్పి ఉంటుంది. ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో ఏంటి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి,
ఆ డిసీజెస్కి సంబంధించినటువంటి వ్యాధి కారకాలు ఏమిటి, మలేరియా యొక్క కారకం ఏమిటి, దేనివల్ల వస్తుంది అలాంటిది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ డిఫరెంట్ వ్యాధులు, మలేరియా కానీ, కలరా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా, అలాగే COVID-19 కానీ, వీటికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏమిటి, ప్రివెన్షన్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి మీరు ఈ బయాలజీలో ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ ఏంటండి, ఫిజిక్స్. ఫిజిక్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్లో కూడా ఒక 4 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఫిజిక్స్లో ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ధ్వని, సౌండ్లెస్ అని ఒకటి, నెక్స్ట్ కాంతి, లైట్, నెక్స్ట్ అయస్కాంత తత్వము, థర్డ్ లెసన్, సో మెకానిక్స్. ఓకే, ఈ 4 మీరు బాగా ప్రిపేర్ అయితే చాలు, తర్వాత రిమైనింగ్ వెళ్ళండి, ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి, కెమిస్ట్రీ. మనకి కెమిస్ట్రీలో కూడా ఒక 4 టాపిక్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే పరమాణు నిర్మాణము, పరమాణు నిర్మాణం గురించి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్ ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే ఆమ్లాలు మరియు క్షారాలు. ఓకే, నెక్స్ట్ మనకి మూలకాలు, సమ్మేళనాలు అని చెప్పి ఒక లెసన్ ఉంటుంది, ఇది బాగా ప్రిపేర్ అవ్వండి చాలు, ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్స్కి మీరు వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ. ఈ పర్యావరణంలో కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి పర్యావరణ ఉద్యమాలు ఏమున్నాయి, అలాగే ప్రపంచ పర్యావరణ సదస్సులు ఏం జరిగాయో అవి. సో ఈ విపత్తు నిర్వహణ మరియు పర్యావరణ సమస్యల నుంచి మీకు అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది చాలా చిన్న చాప్టర్ కాబట్టి బేసిక్గా ఉండేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి, ప్రపంచ పర్యావరణ సదస్సులు ఏమున్నాయి, భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలు ఏమున్నాయి చాలు. నెక్స్ట్ విపత్తు నిర్వహణలో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఏంటి, దాని కింద ఉన్నటువంటి బాడీస్ ఏమిటి, అలాగే అవి తీసుకొచ్చినటువంటి యాక్ట్ NDMA యాక్ట్ 2005 గురించి ప్రిపేర్ అవ్వండి. NDRF అంటే ఏమిటి, మరియు భూకంపాలు, తుఫాన్లు, వరదలు, కరువులకు సంబంధించినటువంటి డేటా ఉంటుంది కొంచెం, ఆ డేటా చదివితే సరిపోతుంది. ఎంత పర్సంటేజ్ అంటే భారతదేశంలో ఎంత పర్సంటేజ్ తుఫాన్లకు గురవుతుంది, ఎంత భూభాగం తుఫాన్లకు తరచుగా గురవుతుంది లేకపోతే వరదలకు గురవుతుందని కొన్ని బేసిక్ స్టాట్స్ ఉంటాయి, వాటిని చదివితే సరిపోతుంది. ప్రపంచ భూగోళ శాస్త్రము, జియోగ్రఫీ గురించి చెప్పాను కదా, ఈ జియోగ్రఫీలో మీరు ఏంటంటే కంప్లీట్గా ప్రపంచ భూగోళ శాస్త్రంలో కూడా కొన్ని టాపిక్స్ అన్నీ చదవక్కర్లేదండి. సో అన్నీ చదవడం వల్ల మనకు టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, అందులో మనం సెలెక్టివ్ ఏరియాస్ ఉంటాయని చెప్పాను కదా. ప్రపంచ భూగోళ శాస్త్రంలో మనము పర్వతాలు, ఎత్తైనటువంటి పర్వతాలు మరియు పీఠభూముల గురించి ఎక్కువగా చదవాలి, దాంతోపాటు భూమి యొక్క అంతర్నిర్మాణము, ఈ టాపిక్స్ బాగా చూసుకోండి మీరు. నెక్స్ట్ మీరు భూగోళ శాస్త్రంలో, భారతీయ భూగోళ శాస్త్రం వచ్చేసరికి మీకు అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రియల్ సెక్టార్స్ గురించి, సర్వీస్ సెక్టార్ గురించి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ గురించి బాగా తెలుసుకోండి. ఓకే, ఈ భారతీయ భౌగోళిక శాస్త్రంలో మీరు ఈ టాపిక్స్ బాగా చూసుకోండి, అలాగే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రంలో మీరు తెలంగాణకు సంబంధించినటువంటి 33 డిస్ట్రిక్ట్స్ గురించి ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీకు తెలుగు అకాడమీ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ జియోగ్రఫీకి సంబంధించి, వాటిని మీరు రిఫర్ చేయొచ్చు. అలాగే పర్యావరణము మరియు విపత్తు నిర్వహణకు సంబంధించి కూడా తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంది. వాటిలో బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవకుండా నేను ఏవైతే చెప్పానో ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి, దాని తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్ళండి. ఓకే, సో మనకి జియోగ్రఫీకి వచ్చేసరికి మ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వరల్డ్ జియోగ్రఫీ కానీ, ఇండియన్ జియోగ్రఫీ కానీ, అలాగే తెలంగాణ జియోగ్రఫీ కానీ, మూడింటికి సంబంధించినటువంటి మ్యాప్స్ తీసుకోండి. కొన్ని మ్యాప్స్ 2-2 మ్యాప్స్, ఒక 3-3 మ్యాప్స్ అయినా తీసుకొని, పర్వతాలు అని చెప్పాను కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంపార్టెంట్ పర్వతాలు కానీ, పీఠభూములు కానీ, వాటిని మ్యాప్లో లొకేట్ చేసుకోండి. అలాగే ఇండియన్ జియోగ్రఫీ చదివేటప్పుడు కూడా ఏ ఏ పంటలు ఎక్కడెక్కడ పండుతాయి, లేకపోతే ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి, ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్నాయి, లేకపోతే పోర్ట్స్, ఇంపార్టెంట్ మేజర్ పోర్ట్స్ ఎక్కడున్నాయి, ఇలాంటివి మీరు నౌకాశ్రయాలు కానీ ఇలాంటివి మ్యాప్లో మీరు చేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే మీరు మళ్ళీ అవి రిఫర్ చేయొచ్చు అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది మీకు అప్పుడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కూడా అంతే, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ యొక్క ప్రత్యేకతలు మీరు మ్యాప్లో లైట్గా రాసుకోండి, అక్కడ చిన్న చిన్నగా షార్ట్కట్లో, సో దట్ మీకు రివైజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ మీకు బాగా గుర్తుంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ టాపిక్ చూడండి, మనకి హిస్టరీ. హిస్టరీ వచ్చేసరికి మీకు భారతదేశ చరిత్ర మరియు కల్చర్ ఉంది మనకి. ఓకే, ఈ భారతదేశ చరిత్ర కూడా మళ్ళీ వాస్ట్ సబ్జెక్ట్,
ఇందులో మీకు ఏన్షియంట్ అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు మనకి ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. దాంతోపాటు మీకు ఇక్కడ తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మళ్ళీ నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో తెలంగాణ సమాజం నెక్స్ట్ టాపిక్ సంస్కృతి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ పండగలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, తెలంగాణలో ఉన్నటువంటి భాషల గురించి, ట్రైబ్స్ గురించి, వీటన్నింటి గురించి మీకు ఈ సమాజం అనే టాపిక్లో, సొసైటీ అనే టాపిక్లో వస్తుంది. ఈ ఎయిత్ టాపిక్ ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్ర విధానాలు, అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, ఏవైనా కూడా తెలంగాణ రాష్ట్ర విధానాల్లోకి వస్తాయి. నెక్స్ట్ మీకు సామాజిక మినహాయింపు హక్కులు సమస్యలు సమగ్ర విధానాలు పాలసీస్ గురించే ఇది కూడా. సో దాంట్లోనే కవర్ అవుతుంది మీకు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అనలైటికల్ అబిలిటీ, మీకు ఈ లాజికల్ రీజనింగ్ కానీ అనలైటికల్ అబిలిటీ కానీ చాలా తక్కువ పోర్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రూప్ టూలో ఏంటంటే మీకు అరౌండ్ ఈ టోటల్ టాపిక్ నుంచి మీకు ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్ నుంచి మీరు బేసిక్ సింపుల్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ నుంచి అవి నేర్చుకోండి. దాంతోపాటు రీజనింగ్ టాపిక్స్, స్మాల్ సింపుల్ టాపిక్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాథమిక ఇంగ్లీష్ ఉంది కదా, ఇది మీరు 10th స్టాండర్డ్ లెవెల్ ఇంగ్లీష్. ఇందులో మీకు ఏముంటుంది అంటే గ్రామర్ ఉంటుంది, అలాగే మీకు గ్రామర్ తెలుసు కదా, ఇంగ్లీష్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్బ్, ప్రిపోజిషన్స్, ఇవన్నీ కూడా మీరు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు, ఇలాంటివి మీరు ఈ ప్రాథమిక ఇంగ్లీష్లో మీకు కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి పేపర్ 2 వచ్చి హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ. జిఎస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 1 కదా, ఈ పేపర్ 1లో కూడా ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ ఎక్స్క్లూసివ్గా పేపర్ 2లో కూడా ఉంటాయి. ఓకే, సో వీటిలో ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, దాంట్లో కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట. సరే, ఇప్పుడు చూద్దాం మనము. పేపర్ 2లో ఉన్నటువంటి హిస్టరీ చెప్పాను కదా నేను, 3 పార్ట్స్లో ఉంటుందని. ఈ ఫస్ట్ది ఏంటంటే మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర అన్నమాట, ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నిటిలో. వీటిలో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ చెప్తానని చెప్పాను కదా. సో ఈ సింధులోయ నాగరికత, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ముఖ్య లక్షణాలు సమాజం మరియు సంస్కృతి. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు దీని నుంచి ప్రతిసారి బిట్స్ ఇస్తాడు ఒకవేళ ప్రాచీన భారతదేశ చరిత్ర ఇస్తే. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో బౌద్ధ మతం మరియు జైన మతం. ఈ బౌద్ధ మతం మరియు జైన మతానికి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఓకే, బౌద్ధ మతం జైన మతం దీని గురించి తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రాజవంశాలు. ఈ రాజవంశాల్లో మనకి మౌర్యులు మరియు గుప్తులు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అనేవాళ్ళు అనమాట, అంటే గోల్డెన్ ఎరా. గోల్డెన్ ఎరా అని ఎందుకన్నారు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సామాజిక ఆర్థిక మరియు మతపరమైనటువంటి సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ ఆ టైంలో ఎలా ఉన్నాయి అనేది మీరు ఈ 2 రాజవంశాల గురించి తెలుసుకోవాలి. మౌర్యులు మరియు గుప్తులు చాలా ఇంపార్టెంట్, సో ఈ 2 బాగా తెలుసుకోండి. అలాగే హర్షవర్ధనుడు గురించి కూడా తెలుసుకోవాలి. ఆయన బాణభట్ట అని చెప్పి ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి ఒక పోయెట్ హర్ష చరిత్రను రాయడం జరిగింది. ఓకే, ఈ వీటి గురించి నేను ఏమైతే అండర్లైన్ చేశానో ఇవి మీరు మేజర్గా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయిన తర్వాత నోట్స్ చేసుకోండి టైం లైన్ అంతా. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఢిల్లీ సుల్తనేట్స్ గురించి బాగా చూసుకోవాలండి మీరు. ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో 5 రాజవంశాలు ఉంటాయి. స్లేవ్ రాజవంశం అంటే బానిస రాజవంశము, దాని తర్వాత మీకు ఖిల్జీ రాజవంశము, తుగ్లక్ రాజవంశము, సయ్యద్, నెక్స్ట్ 5వది ఏంటంటే టోడీస్. ఈ 5 గురించి మీకు మెయిన్ 3 రాజవంశాలు అయితే ఇంపార్టెంట్. సయ్యద్ లోడి నుంచి మీకు అంత ఎక్కువ ప్రశ్నలు అయితే రావు, 3 అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భక్తి ఉద్యమంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెయింట్స్, అంటే భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసినటువంటి మత ప్రచారకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇందులో మీరు ఎక్కువ చదవాల్సిందంటే ఇంకా విజయనగర సామ్రాజ్యం, మిగతావన్నీ ఇంపార్టెంట్ కాదా, వదిలేయాలా పూర్తిగా వదిలేయాలా అని కాదు, ఫస్ట్ ఇవి ప్రయారిటీ ఇచ్చి ఇవి కంప్లీట్ చేయండి. దాని తర్వాత మీకు టైం ఉంది మిగతావి కూడా కవర్ చేయగలను అనుకుంటే మిగతావి కూడా కవర్ చేయండి. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళు మరి
ఎక్కువ కష్టపడక తప్పదు. సో మనకి విజయనగరం సంబంధించినటువంటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులు, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం, విజయనగర సామ్రాజ్యం మీకు మిడివల్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చెప్పాను, ఢిల్లీ సుల్తనేట్స్లో ఉన్నటువంటి 5 రాజవంశాల గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకోండి, ఇందులో చాలు మీకు. నెక్స్ట్ ఇంకా ఆధునిక భారతదేశ చరిత్రలో వచ్చి మీకు యూరోపియన్ల గురించి, ఈ ఇంగ్లీష్ వారు మన భారతదేశానికి వచ్చినప్పటి నుంచి ఉంటుంది మనకి స్వతంత్రం వచ్చే వరకు. సో ఇందులో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ జాతీయ మత సంస్కరణ ఉద్యమాలు, సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి బిట్స్ లేకుండా ఎప్పుడూ లేదు మనకి ఈ ఇండియన్ హిస్టరీలో, మనకి ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ ఏరియా నుంచి ఒక్క బిట్ ఇవ్వకుండా పేపర్ అయితే లేదండి. సో ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, ఈ మత సంస్కరణ ఉద్యమాలు చదివేటప్పుడే మీకు చాలా పర్సనాలిటీస్ వస్తాయి. మీకు సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు చదివేటప్పుడు మీకు నారాయణ గురు గారి గురించి, ఇట్లా చాలామంది, జ్యోతి బాపులే గారి గురించి, ఎంజి రణడే గారి గురించి, ఇట్లా చాలామంది ఉద్యమకారులు, సారీ, మత సంస్కర్తల గురించి వస్తుంది. సో మీరు ఈ టాపిక్ చదివేటప్పుడే పర్సనాలిటీస్ కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. రాజా రామ్మోహన్ రాయ్, ఆయన యొక్క రచనలు ఏమిటి, ఆయన ఎటువంటి సంస్థలు స్థాపించాడు, ఆ సంస్థల ద్వారా ఆయన ప్రపంచానికి ఏం చెప్దాం అనుకున్నాడు. సో ఇవి మీకు సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు చదివినప్పుడు మీకు కవర్ అయిపోతుంది. ఓకే, సో ఇందులో ఇంకా మీరు ఏంటంటే గవర్నర్ జనరల్స్ చూసుకోండి. బేసిక్గా విలియం బెంటిక్, లార్డ్ డల్హౌసీ, వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ గురించి చూసుకోండి. కారన్ వాలిస్ ఒకరు. సో ఇక్కడ ఇచ్చారు కదా పర్సనాలిటీస్, వీటిని వదలకండి, ఇది చాలా సింపుల్ టాపికే కదా. కారన్ వాలిస్, విలియం బెంటిక్, డల్హౌసీ మరియు మత సామాజిక సంస్కరణ ఉద్యమాలు, ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ఉమెన్లో కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పర్సనాలిటీస్లోంచి అయితే బిట్స్ ఇస్తాడు కాబట్టి ఈ పర్సనాలిటీస్ చూసుకోవాలి. సావిత్రిబాయి బాపులే, ఇవన్నీ అగైన్ ఇందులో కవర్ అయిపోతాయి. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి పేర్లు మిస్ చేయకండి. సామాజిక మత సంస్కరణ ఉద్యమంలో చాలామంది సంఘ సంస్కర్తలు వస్తారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఇక్కడ పేర్లు ఏవైతే ఇచ్చారో వాళ్ళ గురించి తెలుసుకోండి. లేకపోతే మళ్ళీ మీకు ఎగ్జామ్లో సిలబస్లో ఉన్న వాటి మీద ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా వీటిలోంచి వచ్చినప్పుడు మీరు మిస్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం మనం. ఇంకా ప్రాచీన తెలంగాణ గురించి ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సారీ, తెలంగాణ ఉద్యమం కాదు, ఇది తెలంగాణ చరిత్ర. ఓకే, ఈ తెలంగాణ చరిత్రలో మీరు, ప్రాచీన తెలంగాణ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ శాతవాహనులు అండి. ఈ శాతవాహనులు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్కి బిట్స్ అడుగుతూ ఉంటాడు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండనిలు, ముదిగొండ వేములవాడ చాళుక్యులు, అంటే ఇందులో ఎక్కువ మనం డిఫరెన్షియేషన్ చేయలేము. ఇందులోంచి ఇవ్వడు, వదిలేయండి అని టాపిక్స్ చెప్పలేను, ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండనిలు మరియు ముదిగొండ చాళుక్యులు, వాటి వాళ్ళ యొక్క మతం ఎలా ఉండేది, భాష ఎలా ఉండేది, కళలు ఏమిటి, సామాజిక ఆర్థిక విధానాలు ఎలా ఉండేవి, ఆ బిట్స్ చాలా ఇంపార్టెంట్, వీటి నుంచి అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీకు మధ్యయుగ తెలంగాణలో మాత్రం మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కుతుబ్షాహీలు మరియు కాకతీయులు మరియు కుతుబ్షాహీస్, ఈ రెండు ఇంపార్టెంట్. కాకతీయుల గురించి మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయండి. కుతుబ్షాహీస్ కన్నా కాకతీయుల నుంచి ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి జాతరలు, పండుగలు, ఈ టాపిక్ చూసుకోండి బాగా. ఓకే, ఈ టాపిక్ బాగా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అసబ్ జాహీస్ అయితే ఇంకా ఇందులో అన్నీ చదవాల్సిందే, దీంట్లో మనం ఇంపార్టెంట్ అని ఏం చెప్పలేము. సో తెలంగాణ ఉన్నటువంటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, ఈ స్లైడ్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ చదవాలి మీరు కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ పాలిటీ చూడండి. పాలిటీలో కూడా అన్నీ, చాలా పాలిటీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. మళ్ళీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ప్రభాకర్ రెడ్డి చదవాలా, లేకపోతే మనము లక్ష్మీకాంత్ చదవాలా, కృష్ణారెడ్డి చదవాలా, ఇట్లా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏదైనా ఒకటి తీసుకోండి, మూడు చాలా మంచి ఆథర్స్, మూడు ఇంపార్టెంటే. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని తరువుగా రివిజన్ చేయండి, సో దట్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇందులో కూడా మీరు ఏంటంటే మొత్తం అన్ని చదవక్కర్లేదు, కొంచెం సెలెక్టివ్గా చదవండి. ఫస్ట్ చాప్టర్ అయితే చాలా ఇంపార్టెంట్, ఇది చదవాల్సిందే, ఆల్టర్నేటివ్ ఏం లేదు. సో ప్రవేశాలు, రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగం యొక్క లక్షణాలు, స్వభావాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు చదవాలి. ఈ థర్డ్ టాపిక్ మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో ఇది చదవద్దు అని చెప్పను. అగైన్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు ప్రయారిటీ వైజ్లో కంప్లీట్ చేసుకోవాలి, ఎక్కువగా రివిజన్ చేయాలి అంటే మనకి బేసిక్గా
ఈ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ 1-2 పాయింట్స్లో ఒక్క పాయింట్ కూడా మీరు వదలకూడదు. మీరు చదివేది కంప్లీట్గా చదవాలి. మీరు ఏదైనా కొన్ని టాపిక్స్ వదిలేసినా పర్లేదు, బట్ చదివింది మాత్రం కంప్లీట్గా చదవాలి. సో ఫస్ట్ 2 చూసుకోండి బాగా. నెక్స్ట్ మీకు ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు ఉన్నాయి కదా, ప్రధానమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నరు, ముఖ్యమంత్రి, ఈ చాప్టర్ ఇంపార్టెంట్. ఓకే, ఫోర్త్ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఈ పంచాయతీ మరియు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చాప్టర్ ఇది, 5th చాప్టర్. ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి. మరియు ఎన్నికల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్నికల కమిషన్ గురించి చదువుతారు ఇందులో. ఇందులో మీకు సుప్రీంకోర్టు గురించి మరియు హైకోర్టు గురించి ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క విధి విధానాలు ఏంటి, వాటి యొక్క జ్యూరిడిక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇందులో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇవి స్టాట్యుటరీ బాడీస్ అన్నమాట. ఇందులో మీరు బేసిక్గా మీకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ రెండింటి గురించి బాగా చదువుకోండి. ఎన్సిఎస్సి మరియు ఎన్సిఎస్టీ గురించి చదువుకోండి ఇందులో. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ సామాజిక నిర్మాణం సమస్యలు, ఇది తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అన్నమాట. ఇందులో మనము దేని నుంచి వస్తాయి, దేని నుంచి రావు అనేది డిఫరెన్షియేట్ చేయలేం కాబట్టి ఇందులో మీరు బేసిక్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చదవండి. క్యాస్ట్ సిస్టమ్ గురించి, అంటే సిలబస్లో మెన్షన్ చేసినటువంటి క్యాస్ట్ సిస్టము, వివాహము, బంధుత్వము, ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు బేసిక్ అవగాహన తెచ్చుకోండి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు. సో సొసైటీ అయితే మాత్రం మీరు ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి కంప్లీట్ టాపిక్స్ అన్నీ టచ్ చేయాలండి. ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేము కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ మీరు టచ్ చేయండి. దళితుల ఉద్యమాలు కూడా మీరు బాగా ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఇవి, దళిత ఉద్యమాలు, పర్యావరణ, మహిళల ఉద్యమాలు, ఉమెన్ ఇంపార్టెంట్ కాబట్టి ఉమెన్ యొక్క ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇంకా మీకు తెలంగాణలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థ, ఈ దేవదాసి వ్యవస్థ, రీసెంట్గా కూడా దీని మీద ఒక మూవీ వచ్చింది కదా, శ్యామ్ సింగ్ రాయ్, దీంట్లో దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది మనకి చూపిస్తారు. సో ఈ టాపిక్స్ అయితే మీరు వదలకండి, ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఇప్పటికీ కూడా దేవదాసి సిస్టమ్ అనేది ఇంకా ఉంది కాబట్టి వీటి నుంచి ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అగైన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఎకానమీ ఉంటుంది, స్టేట్ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ ఏం చదవాలి, ఎకానమీ అసలు ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టాటిక్ టాపిక్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్ నుంచి చదవాలన్నమాట. మనకి తెలంగాణకు సంబంధించి ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో కూడా బడ్జెట్లో సంబంధించినటువంటి అన్ని నెంబర్లు గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని టాపిక్స్, ఇన్ని నెంబర్స్ ఉంటాయి, చాలా స్టాట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటారు. బట్ ఈ వీటిని ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ సెక్టర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. వాటిలో ఏంటంటే మనకి అగ్రికల్చర్కి ఎంత కేటాయించారు, హెల్త్ సెక్టర్కి ఎంత కేటాయించారు, ఎడ్యుకేషన్కి ఎంత కేటాయించారు. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ ఎలిగేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎంత అమౌంట్ ఎలిగేట్, డిఫెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, డిఫెన్స్కి ఎంత ఎలిగేట్ చేశారు. సో డిఫెన్స్కి ఎంత ఎలిగేట్ చేశారు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నెంబర్స్ అయితే మీరు రాసుకోండి తెలంగాణ బడ్జెట్లోను మరియు యూనియన్ బడ్జెట్లోను. అలాగే ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే అని ప్రతి సంవత్సరం వెలువడుతుంది. సామాజిక ఆర్థిక సర్వేని ప్రింట్అవుట్ తీసుకొని బుక్ కొనుక్కోకండి, మొత్తం అన్నీ మ్యాటర్ ఉంటుంది. సో ప్రింట్అవుట్ కానీ ఏదైనా తీసుకోండి, బుక్ కానీ. మనకి ఎకానమీలో నేను చెప్పాను కదా ఇక్కడ బడ్జెట్లో ఏ రంగాల గురించి చదువుకోవాలో, అలాగే మనకి సామాజిక ఆర్థిక సర్వే అని చెప్పి ఒక డాక్యుమెంట్ వస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి, అగ్రికల్చర్కి సంబంధించి, ఇండస్ట్రీస్ సంబంధించి, ట్రాన్స్పోర్ట్, సర్వీస్ సెక్టర్కి సంబంధించి వీటిలో కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి ఉంటాయి. వాటిని మీరు నోట్స్ రాసుకోండి, సో దట్ పదే పదే రివిజన్ చేయడం ద్వారా మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ
జాతీయ ఆదాయం లాంటి వాటికి మీరు ఎక్కువగా తెలుగు ఎకానమీ డిగ్రీకి సంబంధించినటువంటి బుక్స్ చదవచ్చు, లేదంటే మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి చిరంజీవి సార్ బుక్ కానీ, నాగార్జున సార్ బుక్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఒక సోర్స్ తీసుకోండి. ఒకటే నేను రికమెండ్ చేయట్లేదు, మీరు ఏదైనా బుక్ తీసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు మీకు కాన్సెప్ట్స్ కనుక అర్థం కావాలి అనుకుంటే మీరు ఎంట్రీ యాప్లో గ్రూప్ 2 సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి అన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఉంటాయి, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చెప్పారు. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే వీడియోస్ చూడడం ద్వారా ఈజీగా అర్థమవుతుంది పుస్తకం చదవడం కన్నా. సో కాన్సెప్ట్ అర్థమైన తర్వాత బుక్ చదువుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అండి. టోటల్గా మనకి ఇందులో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని ఏం చెప్పలేము. సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అయితే చదవండి వీటికి సంబంధించి మాత్రం. సో చదవడం వల్ల మీరు బడ్జెట్ ఎకనామిక్ సర్వేని మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మీరు బడ్జెట్ డాక్యుమెంట్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇది స్కిప్ చేసిన అభివృద్ధి మీకు తెలుసు కదా, డెవలప్మెంటల్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అభివృద్ధి ఎలా ఉంది, భూసేకరణ విధానం, ఇవన్నీ కూడా మళ్ళీ సమ్ పార్ట్ ఆఫ్ ఎకానమీలోకే వస్తాయి. ఈ టాపిక్స్ కూడా మీకు ఎకానమీలోకే కవర్ అవుతాయి కాబట్టి ప్రత్యేకంగా చదవాల్సినవి ఏం లేదు. కొన్నిసార్లు సిలబస్ ఓవర్లాప్ కూడా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం పేపర్ 4 చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే చెప్పాను 150 మార్క్స్ వస్తాయని చెప్పి. దీనికి సంబంధించి ఈ 150 మార్క్స్లో మీరు ఎక్కువ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ ఎంతవరకు స్కోర్ చేయగలరో అంతవరకు స్కోర్ చేయండి. సో దీని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి మీ స్కోరింగ్ ఇందులో ఎక్కువ ఉంటే ఓవరాల్గా పేపర్ మీకు ఓవరాల్ మార్క్స్ లో మీకు ఇది ఎక్కువ ఫెచింగ్ అంటే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో 150 మార్క్స్కి మీరు అరౌండ్ 130 పైన తెచ్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇందులో మీకు 3 దశలు ఉంటాయి. ఈ 3 దశలు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్గా, సో దట్ మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ దీనికి రిఫరెన్స్ బుక్స్ అంటే మీరు వి ప్రకాష్ కానీ, ఇంకా మార్కెట్లో మీకు ఏదైనా పిఎన్ఆర్ పబ్లికేషన్స్ కానీ ఏదైనా ఒక బుక్ తీసుకుంటే మీకు సరిపోతుంది. సో ఓవరాల్గా మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి సంబంధించినటువంటి టిప్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు బిగినర్స్ అయితే ఇప్పుడే కనుక గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు ఏదైనా ఒక వీడియో కోర్స్ కానీ కోచింగ్ కానీ తీసుకోవడం వల్ల మీకు ఈజీగా కంప్లీట్ అవుతాయన్నమాట. సిలబస్ కంప్లీట్ అవ్వడం కానీ మీకు కాన్సెప్ట్స్ అర్థం కావడం కానీ ఈజీ అవుతుంది. మీరు బిగినర్స్ అయినప్పుడు పుస్తకాలు చదివితే మీకు కాన్సెప్ట్స్ అర్థం కావు, అప్పటి వరకు మీరు బీటెక్ో లేకపోతే డిగ్రీయో చేసి ఉంటారు. సడన్గా మీకు ఈ పుస్తకాలు చదవాలి అంటే మీకు అర్థం కాదు. సో అలా అర్థం కాలేనప్పుడు మీరు ఏం చేయాలంటే వీడియోస్ చూడడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఓన్గా బుక్స్లో చదువుకొని ప్రాక్టీస్ టెస్ట్లు రాసి ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మీకు కనుక గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ కనుక తీసుకోవాలనుకుంటే మీకు ఆన్లైన్లో ఎంట్రీ యాప్లో కంప్లీట్ గ్రూప్ 2 కోర్స్ ఉంటుంది. నేను చెప్పినటువంటి అన్ని పేపర్స్ మీకు అందులో కవర్ అవుతాయి, అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. సో మీకు ఎంట్రీ యాప్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో, సో అఫోర్డబుల్ ప్రైజెస్లో టోటల్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా కూడా మీకు చాలా అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. అది కాక ఇప్పట్లో టైం తక్కువగా ఉన్న సమయంలో మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రావడం ఇవన్నీ మీకు చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు. టైం కన్స్యూమింగ్ అండ్ ఆల్సో ఎనర్జీ కన్స్యూమింగ్ అండ్ మనీ కూడా మనకి చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు మీ ఇంటి దగ్గరే ఉండి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ఎంట్రీ యాప్లో వీడియోస్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.